హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను వాళ్ళ వన్ ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ చూసుకుంటే నేడు పది ఫలితాలు అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ ఇవ్వాలనే సో పదో తరగతి ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం పదకొండు గంటల తర్వాత వాటిని విడుదల చేయనట్టు తెలిసింది ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎఫ్ఏ వన్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనట్టు తెలుసు మనం తెలుసు ఆల్రెడీ చెప్పుకున్నాం వార్తలు సో ఉదయం లెవెన్ తర్వాత రిజల్ట్ రానున్నాయి సెమిస్టర్ చదువులకు వార్షిక రుసుముల ఏడాది ఫీజు ముందుగా వసూలు చేయొద్దు మూడు నాలుగు వాయిదాల్లో తీసుకోవాలని ఏఐసిటి ఇప్పటికే ఆదేశాలను వచ్చింది ఇక ఈ వార్త చూసుకుంటే మామి డీలా లాక్డౌన్తో ఇతర రాష్ట్రాలకు తగ్గిన దిగుమతి వర్షాలకు కాయలపై మచ్చలు లోపల కూళ్ళు డిమాండు ధర పడిపోయి రైతులకు నష్టమని వార్తొచ్చింది మొత్తానికి లాక్డౌన్ వర్షాలు మామిడి రైతులకు నష్టాలు మిగులుస్తున్నాయి లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గిపోయాయి లాస్ట్ టైంలో లాక్డౌన్ సడలెంపు నాలుగు గంటలు మాత్రమే ఉండడంతో స్థానికంగా పెద్దగా అమ్మకాలు సాగడం లేదు అని చెప్పేసి వార్త సో మొత్తానికి మామిడి ఈసారి కష్టమైంది మామిడి రైతులకు గాల్లో ఎగురుతుంది చిత్రాలు తీస్తుంది అత్యంత తక్కువ బరువు ఉన్న పతంగి కెమెరా రూపకల్పన ఆవిష్కరించిన ట్రిపుల్ ఐటి పరిశోధక బృందం వార్త వచ్చింది విహంగా వీక్షణం ద్వారా ఫోటోలు తీసి అత్యంత తేలికైన సాంకేతిక వ్యవస్థను ట్రిపుల్ ఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు తక్కువ బరువు కుడితో కూడిన పతంగి కెమెరాను ఆవిష్కరించాను డ్రోన్ కంటే సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి వార్త ఈ వార్త చూసుకుంటే ఇరవై మూడు నుంచి యాదాద్రిలో స్వామి జయంతి ఉత్సవాలు యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడి జయంతి మహోత్సవాలను ఈ నెల ఇరవై మూడు నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు లాక్డౌన్ నేపథ్యంలో వేడుకలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయని చెప్పేసి వార్త సో ఎవరు వెళ్ళడం ఈ వార్త చూసుకుంటే సంక్షేమ బాటల్లోనే ఏపీ బడ్జెట్ బండి లబ్ధిదారులకు లబ్ధిదారుల ఖాతాకు నేరుగా నలభై ఎనిమిది వేల ఎనభై మూడు కోట్లు మొత్తం బడ్జెట్లో ఐదో వంతు పంపిణీలే ప్రత్యేకంగా పిల్లల మహిళల బడ్జెట్ రూపాయలు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంచనాలు బడ్జెట్ సమర్పించిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనానం వాడుతొచ్చింది కొలువు తీరున విజయన్ ప్రభుత్వం సీఎం మరో ఇరవై మంది మంత్రుల ప్రమాణం కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా కార్యక్రమాన్ని వాడుతొచ్చింది మొత్తానికి కేరళలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ను వరుసగా రెండోసారి గెలుబడిలో నడిపించిన సిపిఎం సీనియర్ నేత పిణరై విజయం నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కేరళలో ఏర్పాటైంది ఇంకా ఈ సినిమా న్యూస్ చూసుకుంటే భీమ్ ఉగ్ర అవతారం అనే వార్త వచ్చింది నిన్న మే ట్వంటీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆ అల్లూరి పాత్రను ఇప్పటికీ రిలీజ్ చేశారు సో మొత్తానికి గురువారం నాడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం కొత్త లుక్ని పోస్టర్ని విడుదల చేసినట్టుగా వార్త శ్రీలంక పర్యటనకు భారత్ కోచ్గా ద్రావిడను వాడుతొచ్చింది జూలైలో పరిమిత ఓవర్ల సిరీస్ కొరకు శ్రీలంకలో పర్యటించి భారత జట్టుకు జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్గా వ్యవహరించే ఉన్నాయన్నట్టు తెలుస్తుంది ఇంకొక స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే ఇక మహిళల గులాబీ పోరు భారత్ ఆస్ట్రేలియా మధ్య డే అండ్ నైట్ టెస్ట్ అను వాడుతొచ్చింది టీమిండియా మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా గులాబీ మంతితో ఆడనుంది ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్ట్లో తలపడననుంది ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ మూడు వరకు జరిగే ఈ గులాబీ పోరుకు పేరుతో వేదికగా నిలుస్తుందని వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే మధుర ఫలం విషతుల్యం కాయలపై నేరుగా ఇథలిన్ రిఫైనర్ ప్యాకెట్లు తనిఖీల్లో గుర్తించిన జిహెచ్ఎంసీ అధికారులను వచ్చింది ఇది ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు అంతే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మారే వేసవి నేపథ్యంలో నగరంలో మార్కెట్లకు మామిడి కాయలు ఉపడుతున్నాయి అయితే కొందరు వ్యాపారులు దురాశ స్వార్థం కారణంగా ఫలం ప్రస్తుతం విషమంగా మారుతుంది ప్రభుత్వం చెప్పినట్టుగా వినకుండా ఇతలన్ను రిఫైనర్లను నేరుగా కాయలపై వేసి మగబడుతున్నారట సో దీనివల్ల ఈ పళ్ళు వారికి ఫ్యూచర్లు అనారోగ్య సమస్యలు ఉంటాయని చెప్పేసి వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే మహమ్మారి బుస ఖాళీగా బస్సు ముప్పై లక్షల నుంచి రెండు లక్షలకు పడిపోయిన ప్రయాణికులను వచ్చింది ఆర్టీసీని కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి మొదటి ఈ దశలో ఆరు నెలల పాటు లాక్డౌన్తో రోడెక్కని బస్సులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతే ఇప్పుడు సెకండ్ వేవ్లో కూడా ఎవరు ఎక్కట్లేదు రోజుకు రెండు లక్షల మంది కూడా ఎక్కట్లేదు అని చెప్పేసి వార్త మొత్తానికి నష్టాల్లో ఉంది ఆర్టీసీ వెళ్ళి వల్ల నకిలీ శానిటైజర్లు ఆల్కహాల్కు బదులు రంగు నీళ్లు విషపూరిత రసాయనాలు రాజధాని కేంద్రంగా రూపాయలు కోట్ల విక్రయాలను వార్త వచ్చింది సో చాలా జాగ్రత్తగా చూసి మనం బ్రాండెడ్ ఉన్న శానిటైజర్ మాత్రం కొనుక్కోండి చాలా వస్తున్నాయంట చూసుకొనుక్కున్నా శానిటైజర్లు ఈ విషయం మనకు తెలిసిందే లాక్డౌన్ పొడిగింపు ఉత్తర్వుల జారీ రాష్ట్రంలో ఈ నెల ముప్పై వరకు లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ఈ నెల పన్నెండు నుంచి లాక్డౌన్ అమలు అవుతుందని చెప్పేసి వార్త సో ఈ నెల ముప్పై వరకు అమలుంటుంది లాక్డౌన్ ఇంకా ఈ ఫోటో చూస్తుంటే దుక్కిటెద్దు దుర్మరణం హృదయాలను పిండేసిన దుఃఖం అనే వార్త వచ్చింది మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా నెల్లికుదురు మండలం పారతమ్మ గుడిలో గురువారం విద్యుత్ఘాతంతో ఎనిమిది పశువులు మృత్యువేత పడ్డాయి వ్యవసాయానికి జీవన ఆధారమైన ఈ పశువుల మృత్యుతో బాధిత రైతులు గుండెలు అవసేలా రోజించాలనే వార్త నిజంగా ఎద్దులు చనిపోతే వ్యవసాయకి అంతకంటే బాధ లేదు మస్తు బాధపడతాం చా బాబు ప్రాణం నిలిపే ధ్యానం ప్రాణాయామం ధ్యాన సాధనకి సమయం అరగంట కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యానికి వార్త వచ్చింది మీద బెంగా ఉక్కిరి బిగిరి చేసి ఆలోచనలు మనసు కలవరపడుతున్నాయని ఉంటే కనుక అందరూ ప్రాణాయామం ధ్యానం చేయాలనేసి ఇదే సంపూర్ణ ఆరోగ్యానికి రహస్యం అని చెప్పేసి వార్త జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు వారంలో అందుబాటులోకి అని చెప్పినట్టుగా రామ్ చరణ్ చెప్పినట్టుగా వార్త కరోనా క్లిష్ట సమయంలో ప్రజల్ని ఆదుకునేందుకు చిరంజీవి ముందుకు వచ్చారు ఆక్సిజన్ కొరతతో ఎవరు మరణించకూడదనే ఉద్దేశంతో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాకు ఓ ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నట్టు వార్త ఇక ఈ వార్త చూసుకుంటే గర్భిణులకు వైద్యం కోసం టోల్ ఫ్రీ నంబర్ అన్నట్టు వార్త వచ్చింది వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గర్భిణులకు సరైన వైద్యం అందించేందుకు సకాలంలో ప్రసవం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని వార్త ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తా విశేషాలు హెడ్లైన్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్తో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు టేక్ కేర్ బై బాయ్